ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో ఓబియూ ఎగ్జామ్ రూల్ ఏదైతే మీకు స్క్రీన్ లో కనబడుతుందో, సో ఆ రూల్ అనేది స్ట్రిక్ట్ గా తెవ్వాలనేసి స్ట్రిక్ట్ గా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఓకేనా స్టూడెంట్, సో యాజ్ పర్ డియూ నేను ఇందులో చెప్తా ఢిల్లీ యూనివర్సిటీలో ఎలా జరిగింది అని, మన స్టేట్ లో ఈ ఎగ్జామ్ వస్తే ఎలా జరుగుతుందో. సో మాక్సిమం గా అయితే స్టూడెంట్స్ అంతా బాధపడుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అనేది అర్థం అవ్వట్లేదు. సో ఎగ్జామ్ కూడా మేబీ ఇప్పుడు పెట్టకండి అని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కేసెస్ ని దృష్టిలో పెట్టుకొని డిసిజన్ అనేది తీసుకోండి. సో స్టూడెంట్స్ కి మంచి డిసిజన్ అనేది ఇవ్వండి, అందరికి యూస్ఫుల్ అయ్యేలా. ఒకరికి ఆ డిసిజన్ ఒకరికి ఈ డిసిజన్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇది దిస్ ఇస్ ద పాండమిక్ సిచ్యువేషన్. అండ్ స్టూడెంట్స్ మీరు కూడా హోప్ ఉండండి, ఎంతవరకు అయితే అంతవరకు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కండి. నేను ముక్కు సూటిగా చెప్తున్నా, ఎందుకంటే మీకు ఎంత కొంత నాలెడ్జ్ వస్తే మీకు ఈ ఓబి ఎగ్జామ్ రూల్ పెడితే మీకు యూజ్ అవుతుంది కదా. సో దానికోసమని నేను చెప్తున్నాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ చాలా మంది మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేస్తలేరు, చాలా మంది చాలా మిస్ అయిపోతారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాను. డిఎస్టికి ముందుకు నెట్ వెళ్ళాలంటే సో మీకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అండ్ లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేశాను, లెట్స్ స్టార్ట్. నేను ఇవాళ 10 పాయింట్స్ తీసుకుంటాను అనమాట. సో 10 పాయింట్స్ లో మీకు ఓబీది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో యాక్చువల్ గా ఓబీ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ఓబీ ఎగ్జామ్ రూల్ అండ్ వై ఓబీ విల్ కండక్టెడ్. ఓబీ ఇస్ స్టాండ్ ఫర్ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ రూల్ అనేది ఎందుకు తెచ్చారంటే COVID-19 ఓకేనా యొక్క సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ కి అఫెక్ట్ కాకుండా సో ఈ ఢిల్లీ యూనివర్సిటీలో ఈ ఓబీ ఎగ్జామ్ రూల్ అనేది ఫౌండ్ చేశారు. యాజ్ పర్ స్పెషల్ స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు సో ఆ స్టూడెంట్స్ కి, సో ఇది అనేది జూన్ మే నాడు అయితే మీకు స్క్రీన్ లో కనబడుతుంది కదా. సో మే నాడు అయితే దీన్ని తేవడం జరిగింది అండ్ నోటిఫికేషన్. అండ్ వాళ్ళకి జూన్ ఆగస్ట్ లో అయితే ఎగ్జామ్స్ అనేవి జరిపారు, సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్స్ అనేది స్టూడెంట్స్ అంతా అటెండ్ అయ్యారు. ఓకేనా, సో అందుకోసం అని స్పెషల్ ఎగ్జామ్ అని పెడతారు ఈ COVID-19 సిచ్యువేషన్ లో. ఓబీ ఎగ్జామ్ రూల్ అనేది తేవాలని ఇక్కడ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది, మన టీఎస్ గవర్నమెంట్. సో దాని మీద కసరత్తు చేస్తుంది సీరియస్ గా, త్వరలోనే దాని యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రావచ్చు. సో నోటిఫికేషన్ వచ్చే ముందు మనం దీని ఒక ప్రాసెస్ బేసిక్ గా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో అది వచ్చిన తర్వాత మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అయితే మీకు అర్థమై ఉంటుంటాను. సో లెట్స్ గో ఇన్ సెకండ్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి హౌ మచ్ ఇంటర్నెట్ స్పీడ్ రిక్వైర్డ్ ఫర్ ఓబీ ఎగ్జామ్. ఓబీ ఎగ్జామ్ కి ఇంటర్నెట్ స్పీడ్ అనేది రిక్వైర్డ్ అవసరం లేదు, అంత జీబీ గా మీకు అంత ఫాస్ట్ గా ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు నార్మల్ గా మొబైల్ ఓకేనా మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ ఉంటుందో, సో అది మనకు రిక్వైర్డ్ ఉన్నా చాలు. సో మనం అనేది ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో మీ యొక్క మొబైల్ ఫోన్ లేకుంటే మీరు మీ సిస్టమ్ లో చేయొచ్చు, మొబైల్ ఫోన్ సిస్టమ్ ఉంటే బెటర్, ఒకవేళ రెండు లేకుంటే. సో చాలా మంది కామెంట్ చేశారు, చాలా ఏరియాలో అన్డెవలప్డ్ ఏరియాలో సో నెట్ ఉండదు, చాలా మొబైల్ ఫోన్ ఉండదు. సో మీరు కాలేజ్ కి వెళ్ళి కూడా ఇవ్వచ్చు, ఎవరైతే కాలేజ్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కాలేజ్ ఉందో సో అందులో వెళ్ళి కూడా మీరు ఇవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళింటికి కూడా వెళ్ళి ఇవ్వచ్చు. ఈ ఎగ్జామ్ అనేది ఎక్కడికైనా వెళ్ళి ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది ఆన్లైన్ బేస్ ఎగ్జామ్. సో దీని యొక్క ప్రాసెస్ అనేది నేను ముందు చెప్తాను, ముందు పాయింట్ లో కూడా అంతుంది. ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంత మాత్రం రిక్వైర్ కావాలి. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్ విచ్ పోర్టల్ స్టూడెంట్ విల్ బి లాగిన్. చూడండి స్టూడెంట్, దీనికి ఒక సపరేట్ పోర్టల్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్గా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో క్యాండిడేట్స్, సో వాళ్ళ కోసం అనమాట. సో స్పెషల్ గా పోర్టల్ అనేది డిజైన్ చేశారు. గూగుల్ క్రోమ్ మొజిల్లా ఫైర్ పాక్స్ అయితే ఎగ్జామ్ అనేది రాయడం కుదరదు, ఎందుకంటే అవి సపరేట్ పోర్టల్స్. బట్ సెక్యూర్ బ్రౌజర్ అనేది దీనికి ఒక సపరేట్ అనేది నిర్వహిస్తారనమాట. ఆ యొక్క పోర్టల్లో వెళ్ళి సో మీరంతా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వేసేసి మీ యొక్క డీటెయిల్స్ వేసేసి మీకు 1-time password అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది, సెక్యూరిటీ పాస్వర్డ్. సో మీరు అందులో మీ యొక్క ఐడి ఇచ్చేసి, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి, మీ నేమ్ ఇచ్చేసి సో మీరు అందులో లాగిన్ అయిపోవాలా. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా మీరు 1/2 hour బిఫోర్ లాగిన్ అవ్వాలా. సపోజ్గా మీరు ఎగ్జామ్ హాల్కి 1/2 hour బిఫోర్ ఎగ్జామ్ అటెండ్ అవుతారు కదా ఎగ్జామ్ హాల్లో. సో మీరు ఇందులో 1/2 hour బిఫోరే మీరు యొక్క పోర్టల్ అనేది లాగిన్ చేసుకొని కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. సో మీరు అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ అనేది మీరు రాయాలి. సో దిస్ ఈస్ ద పోర్టల్. చాలామందికి డౌట్ రావచ్చు దీని యొక్క పోర్టల్ అనేది ఉంటుందా లేదా గూగుల్ క్రోమ్లో లాగిన్ కావాలని, బట్ ఇలా ఏమి ఉండదు, వాళ్ళు సెక్యూర్ బ్రౌజర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీ యొక్క ఈజీ మొబైల్లోను అండ్ మీ యొక్క సిస్టంలోను లాగిన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1/2 hour బిఫోర్ అనేది మీ యొక్క ఎగ్జామ్ అనేది మీరు ఈజీగా ఇందులో ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు
వాట్ ఈస్ ఎగ్జామ్ టైమింగ్స్, ఇన్ విచ్ పేపర్ ఎగ్జామ్ విల్ బి రిటర్న్. సో ఎగ్జామ్ యొక్క టైమింగ్ ఏంది, ఏ పేపర్లో ఎగ్జామ్ అనేది రాయాలి. చూడండి స్టూడెంట్, ఎగ్జామ్ టైమింగ్స్ అనేది 3 అవర్స్ ఉంటుంది. సో మీరు A4 షీట్ వైట్ పేపర్స్ ఉంటాయి కదా, మీకు స్టేషనరీలో తెచ్చుకొని పెట్టుకోవాలా. ప్రతి ఒక్క A4 షీట్ పేపర్ మీద మీ యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సీరియల్ నెంబర్, నేము, ఎగ్జామ్ నేము, ఓకేనా, అండ్ మీ యొక్క టైమింగ్ ఏంది, మీరు రాస్తున్న టైమింగ్ ఏంది, అండ్ మీ యొక్క ఎగ్జామ్ పేపర్ ఏంది, ఇంగ్లీషా, మ్యాథ్స్, సైన్స్, సోషల్, యాస్టీస్, అలా ఏ కోర్స్, ఓకే, ఏ కోర్స్ వాళ్ళకైతే అలా ఉంటుంది. సో ఎగ్జామ్ మ్యాక్సిమంగా 3 అవర్స్ లోపల కంప్లీట్ చేసి మీ యొక్క ఫైల్ అనేది మొత్తం అంతా ప్రిపేర్ అయిపోవాలి 3 అవర్స్ లోపలను. సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ టైమింగ్స్ అండ్ ఎగ్జామ్ ఏ పేపర్లో రాయాలో, A4 వైట్ అని గుర్తుపెట్టుకోండి, ఏ పేపర్లో పడితే ఆ పేపర్లో రాయొద్దు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ OB ఎగ్జామ్ 0.4. సో 0.5 వచ్చేసి సీరియల్ నెంబర్ మెన్షన్ ఇన్ ఈచ్ A4 ఆన్సర్ షీట్. సో స్టూడెంట్ సీరియల్ నెంబర్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలా, మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద వస్తుంది. సో యాజ్ పర్ ఢిల్లీ యూనివర్సిటీ వారు సీరియల్ నెంబర్ అని అంటారు. సో సీరియల్ నెంబర్ అనేది ప్రతి ఒక్క A4 ఆన్సర్ షీట్ మీద అయితే ఆన్సర్ A4 పేపర్ మీద ఆన్సర్స్ రాస్తారు కదా, సో ప్రతి ఒక్క షీట్ మీద సీరియల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అందులో మాత్రం మస్ట్గా ఎంటర్ చేయాలి ప్రతి ఒక్క పేపర్ మీద మీ నేమ్, సో ఓకేనా, ఏ లాంగ్వేజ్, ఏ డేట్న జరిగింది, టైం ఏంది, మొత్తం డీటెయిల్గా మీకు యాజ్ పర్ నేను స్క్రీన్ షాట్ ఇప్పుడు చూపిస్తున్నాం. సో ఇలా మీరు మాత్రం రాసి ఈగా ఒకసారి ఒక్కొక్కసారి చెక్ చేసుకొని, ఓకేనా, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పేపర్ చెక్ చేసుకొని, సో సీరియల్ నెంబర్ ఉందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలా. దిస్ ఈస్ ద మస్ట్ పాయింట్ ఆఫ్ 5th OB ఎగ్జామ్. మెయిన్ పాయింట్ 5th పాయింట్ అనమాట ఇది. ఇప్పుడు 6th పాయింట్ మనం చూసుకున్నట్లయితే, హౌ టు డౌన్లోడ్ పేపర్ అండ్ హౌ పేపర్ విల్ స్కానర్ ఆఫ్టర్ ఎగ్జామ్. సో పేపర్ అనేది నేను ముందే చెప్పాను మీకు, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, హాఫ్ అన్ అవర్ బిఫోర్ క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ ఇంట్లో ప్రింటర్ కానీ స్కానర్ కానీ ఉంటే, సో అందులో మీరు స్కాన్ చేసేసి ఒక PDF ఫైల్, ఓకేనా, మీ యొక్క ఆన్సర్ షీట్ PDF ఫైల్ అనేది తయారు చేయాలి. మీకు రాకుంటే మొబైల్లో కూడా క్యామ్ స్కాన్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఇది కానీ ఒకసారి అమలుకి వస్తే, నోటిఫికేషన్ మన తెలంగాణ గవర్నమెంట్లో రిలీజ్ అయితే, సో డీటెయిల్గా మీకు ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట, మీకు ఎటువంటి డౌట్ ఉండదు. అందుకనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యున్ మీకు మొత్తం అర్థమయ్యేలా, ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేలా నేను చెప్తాను. యాజ్ పర్గా ఇప్పుడు కూడా మీరు నా ఛానల్లో ఉన్నారంటే అది నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తున్నారు అండ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అర్థమవుతుందా లేదా, సో నా కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ కొత్తగా ఎవరైతే నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ టు డౌన్లోడ్ పేపర్ అండ్ హౌ విల్ ఎగ్జామ్ స్కానర్ ఆఫ్టర్ ఎగ్జామ్. సో ఇదా దీని యొక్క ప్రాసెస్ అనేది ఇది. సో ఇప్పుడు 7th పాయింట్ వచ్చేసి, హౌ వి స్కాన్ ఆన్సర్ షీట్ ఆఫ్టర్ ఎగ్జామ్ అండ్ హౌ వి అప్లోడ్. చూడండి స్టూడెంట్, ఈ పాయింట్ కూడా మస్ట్ పాయింట్ అనమాట ఓబీ ఎగ్జామ్కి. సో ఈ యొక్క ఆన్సర్ షీట్ అనేది మీరు మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంతా సీరియల్ నెంబర్, మీ యొక్క డేటా అంతా చెక్ చేసి ఆన్సర్ కరెక్ట్ ఉన్నాయా లేదా, సో 3 అవర్స్ బిఫోర్ కరెక్ట్ చేసేసి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని 3 గంటల లోపు, సో మీ యొక్క సిస్టమ్ స్కానర్ ఉంటుంది కదా, సో అందులో లేని క్యామ్ స్కానర్ మీ మొబైల్లో స్కాన్ చేసేసి వాళ్ళ యొక్క పోర్టల్ ఏదైతే మీరు లాగిన్ చేసుకున్నారో, సో ఆ పోర్టల్లో లాగిన్ అయ్యి అక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్లోడ్ అనే ఆప్షన్లో మీ యొక్క పేపర్ అనేది మీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్, నేను ఎగ్జామ్ రాసి ఇదే ఫలానా టైంలో ఫలానా ఎగ్జామ్ ఇది నేనే రాశాను అని డిక్లరేషన్ ఇచ్చి పేపర్ అనేది అందులో అప్లోడ్ చేసేస్తే అదే పేపర్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో ఒక్క దగ్గర ఒక్కసారి మన దగ్గర ఒక్కసారి నోటిఫికేషన్ అనేది వర్కౌట్ వస్తే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద 7th పాయింట్ అనమాట. అండ్ 8th పాయింట్ వచ్చేసి మనకు, వాట్ హ్యాపెండ్ ఇఫ్ యు నాట్ అప్లోడ్ ఆన్సర్ షీట్ అట్ పర్టికులర్ టైం. ఏమవుతుంది ఒకవేళ మీరు ఆన్సర్ షీట్ పర్టికులర్ టైంలో అప్లోడ్ చేయకుంటే, టెన్షన్ పడకండి, అంతేం కాదు. సో ఓకేనా, సో కరెక్ట్ టైంలో అయితే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. పర్టికులర్ టైంలో పర్టికులర్ ఆన్సర్ మీరు కరెక్ట్ టైంలో మీరైతే ఎగ్జామ్ హాల్లో రాస్తారో కరెక్ట్గా ఎగ్జామ్ అవ్వకముందు మంచిగా రాసి, ఓకేనా, మీరు సబ్మిట్ చేయండి. ఒకవేళ ఆ ఒక్క వెబ్సైట్లో ఎర్రర్ కానీ వస్తే, ఎర్రర్ లేదా ప్రాబ్లమ్ అనే ఇష్యూ వస్తే, సో వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అండ్ ఒక ఈమెయిల్ ఐడి అనేది అఫీషియల్గా అది బోర్డు వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్లో. సో వాళ్ళ కాంటాక్ట్ చేసి వాళ్ళ ఈమెయిల్ ఐడికి మీ యొక్క ఆన్సర్ షీట్ PDF అనేది పంపించచ్చు అనమాట. సో టెన్షన్ ఏం లేదు. బట్ సో మీరు మాత్రం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు మాత్రం ఒక గ్రూప్లో ఒకళ్ళదొకళ్ళు చూసి రాయడం, ఓకేనా, ఒకళ్ళదొకళ్ళ సేమ్ యాస్టీస్గా రాయడం, కాపింగ్ అంటారు కదా, ఒకళ్ళు చూసి ఒకళ్ళు సేమ్ రాయడం, అలా ఏం చెయ్యొద్దు. OBA ఎగ్జామ్ అంటే మీకు డిఫికల్ట్గా ఏముండదు. OBA ఎగ్జామ్ అంటే ఓపెన్ బుక్, మీరు ఇంతవరకు ఏం చదువుకున్నారు ఆన్లైన్ క్లాసెస్లో, ఈ సిచ్యుయేషన్లో మీకు ఎంతవరకు అర్థమైంది, ఆ యొక్క బుక్ని చూస్తూ, మీ యొక్క టాపిక్ని చూస్తూ, దాన్ని అంటే మీరు అర్థం చేసుకుంటూ
ఓన్గా రాయాలి, ఒక గ్రూప్లో కూర్చొని. సో యాజ్ టీజ్గా వీళ్ళు కాపీ చేసుకున్నామంటే దట్ ఈస్ ద రాంగ్, అది ఒప్పుకోదు. సో ఓకేనా, మీ యొక్క పేపర్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా, చాలామంది ఢిల్లీ యూనివర్సిటీలో క్యాన్సిల్ అవ్వడం జరిగింది, నేను చూశాను కదా. సో చాలామంది కూడా క్యాన్సిల్ అయ్యాయి. సో అలా చేయొద్దు, కాపీ చేయొద్దు. మీకు వచ్చినంత వరకు ఓన్గా మీకు ఎంత గెయిన్ చేసుకున్నారో చాలు, మనం ఒక 3 క్వశ్చన్ అటెంప్ట్ చేసినా మనకు తృప్తిగా ఉంటుంది. సో కరెక్ట్గా చూసి మనం అలా రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ 8 పాయింట్స్. అండ్ ఇక వచ్చేసి 9th పాయింట్ వచ్చేసి మనకు లాస్ట్ లేదు, 9th పాయింట్ ఉంది, వెన్ ఓబీఏ హాల్ టికెట్ కమ్ ఆర్ ఇష్యూ. సో మనకు ఓబీఏ ఓపెన్ బుక్ ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది మనకు నోటిఫికేషన్ రాగానే, ఎగ్జామ్ ఒక 10 డేస్ ఉన్నగా మనకు ఓబీఏ హాల్ టికెట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. సో ఆ టికెట్ అనేది మేము 10 డేస్ బిఫోర్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఎప్పుడైతే ఏ డేట్కి అయితే మీ ఎగ్జామ్ ఉందో, సో ఆన్లైన్లో లాగిన్ అయిపోయి, ఓకేనా, నేను చెప్పినట్టు 30 మినిట్స్ బిఫోర్ లాగిన్ అయిపోయి మీ యొక్క పేపర్ అనేది రాసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేసేయాలా, అప్లోడ్ చేసేయాలా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ 9th. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు సార్ ఈ రూల్ అనేది అందరికీ అప్లికబుల్ అవుతుందా, సో 10th ఇంటర్ డిగ్రీ పీజీ వాళ్ళు కూడా. ఓకేనా, సో అందరి కోసమే తెస్తారు. ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మేబీ వాళ్ళు కూడా తీవచ్చు ఈ బోర్డ్ ఎగ్జామ్ కోసమే ఎస్పెషల్లీ. సో చూద్దాం, మనకు ఒకసారి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తే డీటెయిల్గా ప్రాక్టికల్గా వీడియో చేయడం చెబుతుంది. సో ఎగ్జాక్ట్గా మీకు ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటాను. సో వీళ్ళ వాళ్ళ వీడియోస్ చూడకండి, ఎగ్జాక్ట్గా మీరు ఏందో డిసిజన్ ఏందో మీరే తీసుకోండి. సో మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను, నా కింద కామెంట్ చేయండి హౌ మై ఎక్స్ప్లెనేషన్. సో మీ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో సెల్యూట్ వాళ్ళకి. సో మంచి మంచి టాపిక్స్ అనేది నేను వాళ్ళకి తెస్తాను. సో కీప్ సపోర్టింగ్ ఇలాగే. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్మా.